29 ఆగస్టు రోజు మన ప్రియతమ నాయకురాలు మన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు కవితక్క గారి ఆధ్వర్యంలో జరగబోయే జాబ్ మేళాకి ఇక్కడ భూమరెడ్డి కన్వెన్షన్ హాల్ మరియు ఎస్విఎల్ కళ్యాణ వేదిక ఈ రెండు ఫంక్షన్ హాల్స్లో ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నాము. మరి దీని గురించి నిన్న మనకు అన్ని లోకల్ ఛానల్స్లో దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ టాస్క్ నుంచి టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. దీని ద్వారా యువతీ యువకులకు స్కిల్ అనేది పెంపొందించాలా మన తెలంగాణలో అనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి వీరి ఆధ్వర్యంలో చాలా కంపెనీస్ మనకు వస్తున్నాయి, ఒక 35 కంపెనీల వరకు ఇక్కడికి వస్తున్నాయి. దీంట్లో అన్ని రకాల కంపెనీస్ వస్తున్నాయి. దీంట్లో ఏంటంటే 10th నుంచి బీటెక్ కానీ బీఫామ్ కానీ ఇంకా అంతకు ఏ లెవెల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాడో వాళ్ళంతా కూడా ఈ జాబ్ మేళాలో మీరు పాల్పంచుకోవచ్చు. రేపు పొద్దున 9 గంటలకి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు స్క్రీనింగ్ అదంతా కూడా టైం దొరకాలి కాబట్టి ఎర్లీగా వస్తే బాగుంటుంది. లాస్ట్ టైం కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, దాన్ని అధిగమించి దానికి సంబంధించి మేమంతా కూడా దాన్ని కవర్ చేయడానికి ఈసారి ఇంక ఎక్కువ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఇక్కడ భూమారెడ్డిలో ఒక 20 కంపెనీస్, పక్కన ఎస్విఎల్ ఫంక్షనల్ ఎస్విఎల్ అండ్ పద్మావతి ఫంక్షనల్లో అక్కడ ఒక 15 కంపెనీస్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో కవితక్క గారు దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. టాస్క్ సంబంధించి కూడా వంశీధర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిండ్రు, వారు కూడా మాకు దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. దీంట్లో మా పార్టీకి సంబంధించి తర్వాత జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. అవంతిరావు గారు వారికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యువతి యువకులు కూడా ఇక్కడ రేపు వాలంటీరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎక్కడ కూడా వాటర్కి కానీ ఫుడ్కి కానీ ఇబ్బంది కాకుండా బాజిరెడ్డి గోవర్ధన్ గారు దగ్గరుండి అందరికీ కూడా మనం భోజనాలు పెట్టాలి, మనం ఈ ఏర్పాట్లన్నీ చక్కగా చూసుకోవాలని చెప్పి వారు ఆదేశించారు. మరి వారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ భోజన వసతి కూడా మనం కలుగజేస్తున్నాం. భోజన వసతి పక్కన ఎస్విఎల్లో ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ మన జాబ్ మేళా ప్రక్రియ అనేది గత నెల జరిగింది, ఈ నెల జరుగుతుంది, మరి ఇలాగా నిరంతరంగా ఈ ప్రక్రియ జరగబోతున్నది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ప్రతి నెల కొత్త కంపెనీస్ తోటి మరి కవితక్క గారు మా టాస్క్ వారు మన ముందుకు వస్తారు. దీంట్లో ఏంటంటే అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, టెక్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, ఆటోమొబైల్స్కి సంబంధించి కూడా చిన్న చిన్న జాబ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, హెల్త్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి, ఫైనాన్స్ అండ్ మార్టిగేజ్ కంపెనీస్ కూడా వస్తున్నాయి, టెలికమ్యూనికేషన్స్ కంపెనీస్ కూడా వస్తున్నాయి, తర్వాత హెచ్ఆర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. మరి దీంట్లో మంచి పేరు మోసిన ఎంఎన్సీస్ అంటే మోస్ట్ పాపులర్ ఎంఎన్సీస్ కూడా వస్తున్నాయి ఇక్కడ, సైయెంట్, తర్వాత హెచ్డిఎఫ్సి, టెక్ మహీంద్రా, తర్వాత మన జెన్పాక్ట్ అండ్ గ్లోబల్ లాజిక్ అని హిటాచి గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీ. దీంట్లో ఏంటంటే గతంలో జరిగినటువంటి జాబ్ మేళా మన ఐటీ టవర్స్కి సంబంధించి అక్కడికి వస్తున్నటువంటి కంపెనీస్ వాళ్ళు హైరింగ్ పెట్టుకున్నారు. ఈసారి ఏంటంటే ఐటీ టవర్స్లో నుంచి కొన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఇంకా మిగతావి హైదరాబాద్లో కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కంపెనీస్ వస్తున్నాయి. మరి వంశీధర్ గారు చెప్పడాన్ని బట్టి రేపు జరగబోయే ఇంటర్వ్యూస్ దగ్గర దగ్గర ఒక 3500 నుంచి 5000 జాబ్స్ వరకు వీళ్ళు ఆఫర్ చేయడానికి మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి 9 o'clock నుంచి సాయంత్రం 4-5 వరకు కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్, పిల్లలు మీరందరూ కూడా ఫస్ట్ మీ రెజ్యూమే పక్కగా చూసుకోండి. ఇవాళ రెజ్యూమే చూసుకొని, రెజ్యూమే చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది రెజ్యూమేతో వస్తుంది. కాబట్టి మీ రెజ్యూమే కరెక్ట్గా బిల్డ్ చేసుకొని రేపు వస్తే మీకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఎర్లీగా రండి, ఎర్లీగా వస్తే మీకు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది మరి దీంతోపాటు మా అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గణేష్ అన్న గారు కావచ్చు, మా మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. జీవన్ రెడ్డి అన్న గారు, షకిల్ అన్న గారు, మరి పక్కన ఇప్పుడు మాకు వస్తున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ నిజామాబాద్ జిల్లానే కాకుండా కామారెడ్డి, పక్కన జగిత్యాలు, కొరుట్ల, ఆదిలాబాదు, హైదరాబాద్ నుంచి కూడా పిల్లలు అప్లై చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున రావాలి, సిద్దిపేట్, వరంగల్, అంతటి అక్కడ అన్ని చోట్ల నుంచి కూడా దీనికి రెస్పాన్స్ బాగుంది. ఇది ఏ ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చి చేయట్లేదు. దీన్ని మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి టాస్కే దీన్ని నిర్వహిస్తూ ఉంది. కాబట్టి
ఇందులో వచ్చినటువంటి కంపెనీస్ అన్నీ కూడా జెన్యూన్ గా ఉంటాయి మీరందరూ కూడా ప్రిపేర్డ్ గా రావాలి ఏ చూసొద్దామని కాకుండా ఖచ్చితంగా జాబ్ కొట్టాలని రండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థాంక్యూ